హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కైలాసగిరి చూడడానికి. సో ఈ కైలాసగిరి అంటే ఎక్కడుంది అనుకుంటున్నారా? సో ఇది బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 75 to 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది వచ్చి చింతామణి అంటాం. సో మాకైతే దగ్గరగా ఉంది. సో చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలని, కానీ కుదరలేదు. సో మొత్తానికి ఈ ప్లేస్ అయితే మీకు ఎలాగోలా చూపించాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న దారంతా విలేజెస్ మీదుగా వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తుందే అదే కైలాసగిరి కొండ. ఈ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ కొండ దగ్గరికి వెళ్ళే ముందు ఒక టెంపుల్ వస్తుంది, అది అమరనారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది చూడ్డానికి కూడా. తర్వాత ఇక్కడికి చాలా ప్రసిద్ధిగా వస్తూ ఉంటారనమాట ఇక్కడ దర్శించుకోవడానికి. సో మనం ఈ టెంపుల్ ఒక్కసారి చూసేసి మనం మళ్ళీ కైలాసగిరికి వెళ్దాం. సో కైలాసగిరి టెంపుల్ అయితే కేవ్ టెంపుల్ అనొచ్చు దాన్ని. మనం లోపలికి వెళ్ళి గుహ లోపల స్వామివారు ఉంటారు. సో మనకు అలా అక్కడ ఎలాగో కెమెరా అలవ లేదు కాబట్టి నేను అది పిక్ యాడ్ చేస్తాను లోపల స్వామి ఎలా ఉంటాడు అనేది. ఈ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఇలాంటి డిజైన్ అయితే ఎక్కడ చూడలేదు. సో చూసారా, వెళ్ళే దారిలో కూడా అంతా కూడా ఆర్చిల్ లాగా వేసున్నారు, నార్మల్ స్టెప్స్ పెట్టకుండా ఈ విధంగా పెట్టున్నారనమాట. సో పైనుంచి ఆ ఏరియల్ వ్యూ చూసినట్లయితే కూడా చాలా బాగుంది. సో ఇక్కడ అక్కడక్కడ శిలలు. సో వెళ్ళే దారంతా కూడా చూసారా ఈ విధంగా ఉంది. సో మనం పైన దేవుని దర్శించుకొని వచ్చేద్దాం. వచ్చేయండి. లోపల కెమెరా అలవ లేదు కాబట్టి ఈ విధంగా నేను పిక్ యాడ్ చేశాను అమరనారాయణ స్వామిని. ఇక్కడ మనం ఇంకా పైనంతా కూడా వ్యూ చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, దారంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో మనం దాన్ని ఆ పర్టికులర్ ఏరియాని అంటే కైలాసగిరి దగ్గరికి రీచ్ అయిపోయాం. ఈ
కైలాసగిరి దగ్గర ఏంటి అంటే కేవ్ టెంపుల్ మనం చూడబోతున్నాం. ఈ కేవ్ టెంపుల్ ఏంటంటే పెద్ద కొండ అన్నమాట. చూసారా, ఇంత పెద్ద కొండని లోపల గుహలాగా చేస్తున్నారు. సో ఇంత పెద్ద కొండని గుహలాగా చేయడం అంటే చాలా కష్టపడి ఉంటారు. ఇక్కడ చూసారా, కోతి ముచ్చటగా బాటిల్లో తాగిపిస్తూ ఉంటే చిన్న పాప తాగినట్టు తాగుతూ ఉంది కదా, ఎంత ముచ్చటగా తాగుతుందో చూడండి. అతను కూడా భయం లేకుండా తాగిపిస్తున్నాడు. నాకైతే కోతుల దగ్గరకు వస్తే చాలా భయం, ఎందుకంటే కోతి కరిస్తే ఆ గాయం మానదని మా నాన్నమ్మ చెప్పేది. సో అందువల్ల ఎక్కడ కోతులున్నా నేను చాలా దూరంగా ఉంటానన్నమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో లోపల ఏంటంటే ఇది కేవ్ టెంపుల్, చూసారు కదా కైలాసగిరి కేవ్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం వెంటిలేషన్ వచ్చే విధంగా అక్కడక్కడ చిన్న హోల్ లాగా చేస్తున్నారనమాట. అది కూడా ఎంట్రన్స్ లోనే, ఎందుకంటే లోపలంతా కూడా అంత కేవ్ చేయలేరు కాబట్టి, అంత వెంటిలేషన్ కి ఒక పగలగొట్టలేరు కాబట్టి, స్టార్టింగ్ లో మాత్రం వెంటిలేషన్ కి జస్ట్ రెండు వైపులా పగలగొట్టారనమాట చిన్న హోల్ లాగా. ఇక్కడ చూస్తే ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక కళ్యాణ మండపం లాగా చెప్తున్నారు. ఇక్కడేమో అందరూ కూర్చునే విధంగా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. లోపలికి వెళ్లే కొంది మనకు ట్యూబ్ లైట్ల సహాయంతోనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం, ఎందుకంటే మొత్తం కూడా చీకటి. కానీ ఎవరు ఈ ప్లాన్ చేసి ఇక్కడ దేవుని ప్రతిష్ఠించారో కానీ నాకైతే అంత వికీపీడియాలో కూడా అంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరకలేదు. సో మొత్తానికి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కమెంట్స్లో చెప్పినట్లయితే అట్లీస్ట్ మన వాళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. లోపల చాలా కూల్గా ఉంటుంది, అంటే మనం కాశ్మీర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసారా, పైన హోల్స్ అన్ని కూడా వెంటిలేషన్ కోసం చేసిన హోల్స్ అనమాట. సో ఏదైతే మీకు కనిపిస్తుందో అవన్నీ కూడా వెంటిలేషన్ కోసం చేసిన హోల్స్. లోపల అసలు సమ్మర్లో పోతే ఇక్కడ నుంచి బయట రాబుద్ది కాదనమాట. బయటేమో ఎండ దంచేస్తూ ఉంటుంది, లోపలేమో హాయిగా ఉంటుంది. ఇంకా నాకైతే మొత్తానికి కేవ్ టెంపుల్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఒక అడ్వెంచరస్గా ఏదైనా చేయాలంటే కూడా ఇష్టం, కాకపోతే మనం అంత చేయలేం కాబట్టి అట్లీస్ట్ చేసే వాళ్ళని చూస్తే కూడా నాకు అంత ఇష్టం అనమాట. పైన టాప్ అయితే కొండ కొట్టారు కాబట్టి గతుకులు గతుకులుగా ఉంటుంది. ఆల్మోస్ట్ కొద్ది దగ్గరలో అయితే సదరం చేశారు, మిగతా దగ్గరలో అయితే అలానే కొడితే మనకు ఆ గతుకులు ఎలా ఉంటాయో, అంటే ఉలి సుత్తితో కొడితే ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట లోపల. ఇక్కడ బెంగళూరులో కూడా ఒక పెద్ద శివుడు గుడి ఉంది, కానీ అక్కడ కేవ్ వచ్చి నార్మల్గా ఆర్టిఫిషియల్గా చేసిన కేవ్ ఉంది, కానీ ఈ విధంగా న్యాచురల్, అది కూడా ఇంత పెద్ద కేవ్. మనం ఎక్కడైనా చాలా దగ్గరలో చూసాం, మనం మీకు చూపించాను కదా, అది నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, సారీ, మురుడేశ్వర్ దగ్గర, మురుడేశ్వర్ గోకర్ణలో మీకు కేవ్స్ చూపించాను. కానీ అక్కడ ఏంటంటే చాలా చీకటి, మనం షూట్ చేయలేని పరిస్థితి. అక్కడైతే లోపలికి వెళ్తే జారిపోతుంది, అసలు లోపల అంత గుహ ఎక్కడ దాకా వెళ్తుందంటే, ఒకటేమో కాశీ కంటారు, ఒకరేమో ఇంకొక అదేదో చెప్పారు అది గుర్తులేదు, అక్కడికంటారు. అంత పెద్ద గుహలు అంటే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ గుహలు ఉన్నాయి. ఈ గుహ అయితే మనం హ్యాపీగా బాగా నడిచి విత్ లైటింగ్ తో బాగా చూడొచ్చు. గుహలోకి వెళ్ళినప్పుడు మనకు అసలు అది ఎలా ఉందో కూడా తెలియదు, కానీ ఇక్కడైతే బాగా చూడొచ్చు. సో లోపల స్వామి ఇలా ఉంటారు, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనం అక్కడ షూట్ చేయలేం కాబట్టి నేను పిక్ యాడ్ చేశాను. సో మీరు కూడా దర్శించుకోండి. సో భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్ లో చెప్పండి.